ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా టెస్టులు పెంచడంతో పాటు ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో కేసులు పెరుగుతున్నందున వైద్యులు ప్రజలు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కరోనా చికిత్సకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించారు బండి సంజయ్. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. డాక్టర్లు సిబ్బందికి పీపీఈ కిట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజల్లో భయాందోళన నెలకొందన్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు తాను ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారని, టవర్ సర్కిల్లోనూ పర్యటిస్తానని చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టెస్టులు కొద్దిగా పెంచారని, మరింతగా పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. శాతవాహన యూనివర్సిటీలో కరోనా రోగులు ఉండేందుకు సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకు రావాలని కోరారు. అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కరోనా చికిత్సకు అనుమతించాలని ప్రభుత్వాన్ని సూచించారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. ఆయన వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. టెస్టులను పెంచడం ద్వారా కేసులు బయటకు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. టెస్టుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తే అలా ప్రజలు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను నేను, మరి టెస్టుల సంఖ్య పెంచండి. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా టెస్టులు చేయడంలో అభ్యంతరాలు లేవు. టెస్టులు చేయడానికి వెనుకడుగు వేయద్దు. దాని ద్వారా మాత్రమే ప్రజలను రక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెస్టుల సంఖ్య తగ్గించాలి అన్నటువంటి ఆలోచించి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కరించండి. మరి ప్రభుత్వ డాక్టర్లు కానీ, పారామెడికల్ సిబ్బంది, నర్సులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ వైద్య సేవలో భాగస్వామ్యం కండి. మా సమాజాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా చాలామంది కరీంనగర్లో అంతమంది ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి డాక్టర్కి సహకరించండి. సూచన సలహాలు ఇవ్వండి. వైద్యం చేయడంలో మీరు సహకరించండి. అందరు కలిసికట్టుగా మీరు ముందుకు వస్తే వాళ్ళ పేద ప్రజలను వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి, అందరూ సహకరించాలని చెప్పి, కొంచెం టెస్టు సంఖ్య పెంచాలి. సంబంధిత ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీతో మాట్లాడితే వాళ్ళు సహకరిస్తారు. దానివల్ల ఒక బర్డెన్ తగ్గుతుంది. వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా డాక్టర్ల మీద, అధికారుల మీద ఎక్కువ బర్డెన్ ఉండడం వల్ల మనం అయోమని గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కూడా కుటుంబాలని చాలామంది, వాళ్ళ కూడా పాజిటివ్ కేసు వస్తుంది, పాజిటివ్ వస్తుంది వాళ్ళకు కూడా. అంటే ఈ పరిస్థితిలో ప్రైవేటు మెడికల్ కాలేజీలను మొత్తం తీసుకోవాలని చెప్పి గతం కూడా ప్రభుత్వం సూచన సలహా చేసినాం.